మీరు ఇన్ని పోరాటాలు చేశారు కదా ఇందులో మీరు ఏం విజయం సాధించారా లేపాక్షి ఆర్జీ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కదా మైక్రో ఫైనాన్స్ అసలు వ్యవస్థ లేదు కదా ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం కూడా మందకృష్ణ గారి నాయకత్వంలో తొంభై తొమ్మిదిలో అమలు చేసి రెండు వేల నాలుగు వరకు ఆ వర్గీకరణ ఫలాలను మా జాతి అనుభవించింది కదా ఆ కృష్ణమాది గారి మహోద్యమంలో మేము ఒక ఆ స్టార్టింగ్ దశలో భవిష్యత్తులో మీ పోరాటం దేని మీద దేనికోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అన్నిటిపైన మా పోరాటం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళ మీదే కాదు దళితులు చాలామంది మీద దాడులు అనేవి స్థాయిలో పెరిగిపోయినాయి సో దాని గురించి మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దళిత మహిళల మీద అత్యాచారాలు దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి డాక్టర్ సుధాకర్ విషయం దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ విషయం నుంచి చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళిత యువకుని చంపిన ఉదాంతం మాచర్లలో విక్రమ్ అనే ఒక దళితుణ్ణి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేసుకుంటా అంటే పోలీసుల ద్వారా పిలిపించుకొని హత్యకు పోలీసులు సహకరించారు వైసీపీ నాయకులు హత్య చేశారు అదేవిధంగా మద్యం మాఫియాని ప్రశ్నించిన ఓంప్రకాష్ని కూడా తెల్లవారేసరికి అది ఆత్మహత్యను హత్యను ఈ రోజుకి తెలియదు ఆ జడ్జి రామకృష్ణ విషయము అనంతపూర్లో స్నేహలత అని ఒక దళిత మాదిగా అమ్మాయిని హత్య చేయడము పులివెందల్లో నాగమ్మ అని చెప్పేసి ఒక ఒంటరి దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేయడము ఇలాంటి అన్ని దుర్మార్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఏ రోజు లేని విధంగా దాడులు అత్యాచారాలు శిరోమండనాలు శిరోమండనాలు అనేది అత్యంత అనాగరిక చర్య అంటే భారతదేశంలో డెబ్బై ఐదు స్వతంత్రాల భారతదేశంలో వివక్షత అణిచివేత లేని సమ సమాజం కోసం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఇంకా ఇట్లాంటి దుర్మార్గాల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో చేపించ చేపించడం అనేది క్షమించాలని నేరం సాక్షాత్తు భారత రాష్ట్రపతి జోక్యం చేసుకొని ఏంటి ఇంత దుర్మార్గం చర్యలు తీసుకోని అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కానీ ఈ రోజు వరకు చర్యలు లేవు అంటే నేను చెప్పే ఈ సంఘటనలు అన్నిటి మీద కూడా శిరోమండలం జరిగి ఈరోజుకి వన్ ఇయర్ అవుతుంది ఎటువంటి చర్యలు లేవు కిరణ్ కుమార్ని పోలీసులు చంపి వన్ ఇయర్ అవుతుంది ఈ రోజుకి చర్యలు లేవు అతని మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదు అతన్ని డిస్మిస్ చేసినటువంటి ఎస్ఐని డిస్మిస్ కూడా చేయలేదు తర్వాత కిర కిరణ్ని ఓం ఓంప్రకాష్ని చంపిన వన్ ఇయర్ కావస్తున్నా కూడా నిజమైన అట్రాసిటీ బాధితులకి వర్తించాల్సినటువంటి అట్రాసిటీ యాక్ట్ వర్తించకుండా వాళ్ళని శిక్షించకుండా ఈ రోజు వరకు ప్రభుత్వం నిందితుల్ని కాసేటువంటి ప్రక్రియ జరుగుతుంది వీటిని వ్యతిరేకిస్తూ మనం ఏం ప్రతిఘటన ర్యాలీ అని చెప్పేసి చేయడం జరిగింది ఆ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ ఎస్ఎస్ఎల్ నాయకుల్ని అణిచివేయడం జరిగింది అయితే బాధింపబడిన ప్రతి దళిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది స్నేహలత విషయం కానీ నాగమ్మ విషయం కానీ కిరణ్ విషయం కానీ ఓంప్రకాష్ విషయం కానీ డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఆ కుటుంబాలకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ సో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి